శాంతి. ఈరోజు శివపరమాత్ముని మహావాక్యాలలో విశేషంగా బాబా ఏ పిల్లలను ఎక్కువ ప్రేమ చేస్తారు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం ఏదైతే పనులు చేస్తామో కొన్నిసార్లు ఆ పనులలో మనకు సఫలత అనేది లభించదు, దానికి కారణం ఏంటిది అది కూడా బాబా అర్థం చేయించడం జరిగింది. అలానే గ్రహచారం కూర్చోవడానికి కూడా ఏంటిది కారణము అది కూడా బాబా మనకు ఈ మురళిలో చెప్పారు. మరి పిల్లల యొక్క స్థితి ఎంత కింద మీద అవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు గంట గంట కూడా స్థితి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మరి అందుకోసం చార్ట్ పెట్టడం ఎంత అవసరమో, మిమ్మల్ని మీరు పరిశీలించుతూ ఉండడం అనేది చాలా అవసరమని అర్థం చేయిస్తూ ఇంకో విషయం అర్థం చేయించారు ఈ మురళిలో. మనము ఈశ్వరీయ సభలో శివబాబా యొక్క మహావాక్యాలను వింటాము. మరి ఈ సభ యొక్క మర్యాద ఏంటిది, ఇలా కొన్ని విషయాలు బాబా ఈ మురళిలో చెప్పడం జరిగింది. మురళి డేటు జూన్ 27, 2020 సారంలో బాబా చెప్తున్నారు. మీఠే బచ్చే అబ్ తుమ్ నయే సంబంధ మే జా రహే హో, ఇస్లియే యహా కే కర్మ బంధని సంబంధోం కో భూల్, కర్మాతీత్ బననే కా పురుషార్థ కరో. ఏమంటున్నారు బాబా మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధాలలో వెళ్తున్నారు. అయితే ఈ కలియుగంలో ఉన్న పాత సంబంధాలను ఏమంటున్నారు బాబా, కర్మ బంధని సంబంధాలు. అయితే ఈ కర్మబంధని సంబంధాలను మర్చిపోండి, కర్మాతీత స్థితికి చేరండి. ఇంకా కొత్త ప్రపంచంలో మనకు కొత్త సంబంధాలు ఉంటాయి, అవి కర్మబంధనంతో కూడిన సంబంధాలు కావు, లెక్కాచారాల కారణంగా సంబంధాలు కావన్నమాట. అందుకోసం ఇక్కడ సంబంధాలను బాబా బంధనాలు అంటాడు. లెక్కాచారం ఉంది మనకు ఒక ఇద్దరితో, అందుకోసం ఇవి బంధనాలు, సత్యుగంలో యథార్థమైన సంబంధాలు. అయితే ఆ సంబంధంలో వెళ్ళాలంటే, దైవీ సంబంధంలో వెళ్ళాలంటే, ఇప్పుడు ఈ సమయంలో మన ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో కర్మబంధని సంబంధాలు, దీనిలో మీరు కర్మాతీతంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఎందుకలా అంటున్నారు, ఎందుకంటే ఈ సంబంధాల్లో మనకు దుఃఖం దొరకచ్చు, సుఖం దొరకచ్చు, ప్రేమ దొరకచ్చు లేక విసికించుకోవచ్చు వేరే వాళ్ళు, గౌరవం దొరకవచ్చు లేక దొరకకపోవచ్చు, ఇదంతా కర్మబంధనాల కారణంగా. ఈ కర్మబంధనాల నుంచి, దీని ప్రభావం నుంచి మీరు దూరంగా అవ్వాలంటే కర్మాతీత స్థితి యొక్క అభ్యాసం అనేది చేయండి. ఇంకా ఇక్కడ మీ లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకోండి. ఇంకా సత్యుగంలో మీ సంబంధాలన్నీ ఎలా ఉంటాయి, అవి యథార్థమైన సంబంధాలు. కొత్త ప్రపంచంలో మీకు ఆ సంబంధాలలో వెళ్ళేదుంది. మరి ప్రశ్న అడుగుతున్నారు బాబా, బాప్ కిన్ బచ్చోంకి వాహ వాహ కర్తే హే, ఏ పిల్లలను బాబా మెచ్చుకుంటారు, సబ్సే అధిక్ ప్యార్ కిన్ హోంకో దేతే హే, అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ ఏ పిల్లలకు ఇస్తారు. జవాబులో బాబా అంటున్నారు, బాబా గరీబ్ బచ్చోంకి వాహ వాహ కర్తే హే, వాహ గరీబీ వాహ. ఏమంటున్నారు బాబా, ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళ మహిమ చేస్తారు బాబా. ఇంకేమంటారు, పేదరికాన్ని వాహ పేదరికం వాహ. అంటే ఈ సమయంలో కలియుగ అంతిమ సమయంలో పేదరికం కూడా మన మంచి కోసమే, మన మంచి గురించే అని అర్థం చేస్తున్నారు. ఆరాంసే దో రోటీ ఖానా హే, హబచ్ అర్థాత్ లాలచ్ నహీ కర్నీ హే, సుఖంగా రెండు రొట్టెలు తినండి, ఇంకా అత్యాశలో వెళ్ళకండి. ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ, పేదరికం అంటే అత్యాశలో వెళ్ళకండి అని చెప్తున్నారు. మీ దగ్గర ఏదైతే ఉందో దాంట్లో మీరు సుఖం అనేది అనుభవించండి, సుఖంగా ఉండండి దాంట్లోనే. కావాలి కావాలి, ఇది కావాలి అది కావాలి. మనమైతే ఇప్పుడు సంగం యుగి ఆత్మలో ఉన్నాము, సాధారణంగా ఉండేది ఉంది. అందుకోసం అత్యాశలో వెళ్ళకండి, ఇంకా సుఖంగా ఉండండి. మీ స్థితి ఏదైతే ఉందో ఈనాడు
దానిని కూడా బాబా మెచ్చుకుంటున్నారన్నమాట. పేదరికాన్ని వాహ వాహ అని అంటున్నారు. గరీబ్ బచ్చే బాప్కో ప్యార్సే యాద్ కర్తే హే. పేద పిల్లలు బాబను ప్రేమగా గుర్తు చేస్తారు. ఇంకో పిల్లలు అన్పఢే బచ్చోంకో దేఖ్ భీ బాబా ఖుష్ హోతే హే. ఎవరైతే చదువు చదవలేదో ఆ పిల్లల్ని చూసి కూడా బాబా సంతోషపడతారు. ఎందుకు? క్యూంకి ఉన్హే పఢా హువా భూల్నేకి మెహనత్ నహీ కర్నీ పడ్తీ హే. ఎందుకంటే వాళ్లకు ఏదైతే చదివారో అది మర్చిపోయే శ్రమ పడే అవసరమే లేదు. క్లీన్ స్లేట్ అంటాడు బాబా. సో అలా క్లీన్ స్లేట్ ఉన్న కారణంగా బాబ ఏం చెప్తే ఆ విషయాలన్నీ చక్కగా బుద్ధిలో కూర్చొని పోతాయి. ఇంకా దేనితో పోల్చే అవసరం లే. బాబా ఏదైతే చెప్తున్నారో శివ భగవాను వాచ అర్థమైంది, అలా కాదు ఈ శాస్త్రంలో ఇది చదివాను దాంట్లో అలా ఉంది ఆ గురు ఇలా అన్నారు మరి ఇక్కడ బాబా ఇలా అంటున్నారని ఏ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే అవసరము ఆ పిల్లలకు లేదు. అందుకోసం బాబా వాళ్ళను కూడా మెచ్చుకుంటున్నారన్నమాట. ఇంకా మురళిలో బాబా ఈరోజు పనులు ఎందుకు సిద్ధం అవ్వవు అని అర్థం చేయించారు. అయితే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పారనమాట బాబా. ఆజ్కల్ అనాజ్ కహా మిల్తా హే, చీనీ ఆది భీ ధీరే ధీరే కర్కే మిలేగి హీ నహీ. ఈ రోజుల్లో ధాన్యం కూడా దొరకడం కష్టము, పంచదార లాంటి సామాన్లు కూడా ఇంకా తక్కువనే లభిస్తూ ఉంటాయి. ఐసే నహీ తుమ్ ఈశ్వర్య సర్వీస్ కర్తే హో తో తుమ్కో గవర్నమెంట్ దే దేగి. మరి మీరు ఇంత గొప్ప సేవ చేస్తున్నారని గవర్నమెంట్ మీకు ఇస్తుందా? కాదు. ముందు కాలంలో చాలా రేషనింగ్ ఉండేది కదా, ఒక పరివారానికి ఇన్నే కిలోలు పంచదార అని బియ్యం అని ఆ విధంగా ఇచ్చేవారనమాట. సో ఆ సమయం యొక్క విషయం బాబా అర్థం చేస్తున్నారు. అయితే మీకు గవర్నమెంట్ ఇస్తుందనేది కాదు కదా. హా ఏం చేయొచ్చు? బచ్చోంకో కహా జాతా హే గవర్నమెంట్కో సంజావ్. మీరు వెళ్ళి గవర్నమెంట్కి అర్థం చేయించండి. ఏం అర్థం చేయించాలి? హమ్ సబ్ మిల్కర్ మా బాప్కే పాస్ జాతే హే, ఉన్హోంకో బచ్చోంకే లియే టోలీ భేజ్నీ హోతీ హే, అందుకోసం మరి మాకు పంచదార కావాలి ఎక్కువ, ఎందుకంటే మేము ఇలా మా తల్లిదండ్రి దగ్గర వెళ్తాము ఆబులో, వాళ్ళ మాకు ప్రసాదం ఇస్తారు, మేము ఎక్కడైతే ఉంటామో అక్కడ మేము ఆ ప్రసాదం పంచేది ఉంది, అందుకోసం మరి పంచదార మాకు ఎక్కువ కావాలి అని వెళ్ళి అడగండి అని అంటారు. కానీ ఏమవుతుంది, స్పష్టంగా వాళ్ళు ఇంకా నకారిస్తారు, ఇవ్వరన్నమాట. యహా తో సాఫ్ కహ దేతే హే కి నహీ దే సక్తే హే అని ఇలా అంటారు బాబా. అంటున్నారు చీనీ ఆది ఆ సక్తి హే పరంతు బచ్చోంకా యోగ కమ్ హో జాతా హే, యాద్ న రహనే కారణ దేహ అభిమాన్ మే ఆనే కే కారణ కోయి కామ్ హో నహీ సక్తా హే. అయితే మళ్ళీ బాబా అర్థం చేస్తున్నారు, పంచదార దొరకచ్చు, మీకు ఏదైతే అవసరమో ఆ వస్తువులు అవన్నీ కూడా దొరకచ్చు, కానీ ఏమవుతుంది, పిల్లల్లో యోగం తక్కువ ఉందంటున్నారు బాబా. యాద న రహనేకే కారణ దేహ అభిమాన్ మే ఆనేకే కారణ కోయి కామ్ హో నహీ సక్తా హే. కొన్ని పనులు ఎందుకు జరగవు? కొన్ని పనులలో మనకు సఫలత అనేది ఎందుకు లభించదు? ఎందుకంటే యోగం అనేది తక్కువ ఉంది, పిల్లల్లో దేహాభిమానం ఉంది అని చెప్తున్నారు. యహ కామ్ పఢాయిసే ఇత్నా నహీ హోగా జిత్నా యోగసే హోగా. అయితే ఇలా ఏదైనా కార్యంలో సఫలత లభించాలంటే అక్కడ జ్ఞానం కాదు, అక్కడ యోగం కావాలి అని అర్థం చేయిస్తున్నారు. ఓ బహోత్ కమ్ హే, మళ్ళీ యోగం చూస్తే పిల్లల చాటు యోగంది తక్కువ ఉంది అని చెప్తున్నారు. మాయా యాదుకో ఉడా దేతీ హే రుస్తంకో ఆర్ హీ అచ్చీ తరహ పకడ్తీ హే. మీరెంత శక్తిశాలిగా అవుతే మాయ మీ వెనుక అంత శక్తిశాలిగా వస్తూ ఉంటుంది. అచ్చే అచ్చే ఫస్ట్ క్లాస్ బచ్చం పర్ భీ గ్రహచారి బయటతీ హే. మంచి పిల్లలు, జ్ఞానం బాగా చెప్తారు, కానీ యోగం లేని కారణంగా అటువంటి పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటుందని చెప్తున్నారు బాబా. అంటే మన పనులు కొన్నిసార్లు జరగవు, దానికి కారణం ఏమంటున్నారు బాబా, పిల్లల్లో దేహాభిమానం ఉంది, ఇంకా స్మృతి యాత్ర చార్ట్ అనేది తక్కువ ఉన్న కారణంగా, యోగ బలము తక్కువ ఉన్న కారణంగానే మన పనులు అవ్వవు అని చెప్తున్నారు. దాంతోపాటు గ్రహచారం అనేది పిల్లలపై కూర్చోడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని కూడా అర్థం చేయిస్తున్నారు బాబా. గ్రహచారి బేటనేక ముఖ్య కారణ యోగకి కమీ హే. యోగం యొక్క లోపం ఉన్న కారణంగా గ్రహచారం కూడా కూర్చుంటుందని అర్థం చేయిస్తున్నారు. గ్రహచారికే కారణ నామరూప్ మే ఫస్తే రహతే హే.
గ్రహచారణ కాండంగా ఏం చేస్తారు, పేరు రూపాలలో చిక్కుతారన్నమాట. దేహాభిమానం వచ్చేస్తుంది, ఈ అన్నయ్య మంచి ఉన్నారు, ఈ అక్కే మంచిది, వీళ్ళలో ఈ విశేషత చాలా బాగుంది. అయితే దేహధారిలో చిక్కిపోతారు. అరే బాబా పిల్లల్లో ఉన్న విశేషత దీనికి కారణం ఎవరు, శివ బాబా ఇచ్చిన విశేషత కదా అది. అయితే మనం శివ బాబాను మర్చిపోతూ ఉంటాం. శివ బాబాను మర్చిపోవడానికి కారణం ఏంటి, యోగమే తక్కువ ఉంది కదా. అడుగు అడుగునా యోగం చేస్తూ ఉంటే, ప్రతి కర్మలో యోగం చేస్తే, అందరితో వ్యవహారంలో వస్తున్నప్పుడు కూడా యోగంలో ఉంటే, మనము ఎవరిలో కూడా పేరులో రూపంలో ఆకర్షణితం అవ్వము మనము. అయితే ఇలా గ్రహచారి కూర్చోవడానికి కారణం ఏంటిదంటే, పిల్లలలో యోగాభ్యాసము తక్కువ ఉంది అని అర్థం చేస్తున్నారు బాబా. అగర్ సచ్చి మంజిల్ పానీ హే తో యాద్మే రహనా పడే. మరి సత్యమైన ఆ గమ్యాన్ని పొందాలంటే స్మృతిపై చాలా శ్రద్ధ ఉంచే అవసరం ఉంది. చూడండి, గ్రహచారానికి కారణం కూడా స్మృతి తక్కువ చేసిన కారణంగా అంటున్నారు. ఏ పనులు కూడా జరుగుతలేవు దానికి కారణం కూడా ఏమంటున్నారు బాబా, మీ స్మృతి అనేది తక్కువ ఉంది. ఇప్పుడు మూడోది బాబా అర్థం చేస్తున్నారు, ధ్యానం కన్నా జ్ఞానం మంచిది, జ్ఞానం కన్నా యోగం మంచిదని. బాప్ కహతే హే ధ్యానసే జ్ఞాన్ అచ్చా హే, జ్ఞానసే యాద్ అచ్చీ హే. ధ్యానమే జాస్తి జానేసే మాయాకే భూతోంకి ప్రవేశత హోతీ హే. ఎక్కువ ధ్యానంలో వెళ్ళాలి, ట్రాన్స్లో వెళ్ళాలి, అలా ఎక్కువ చేస్తూ ఉంటే దాంట్లో ఇంకా భూతాల ప్రవేశత కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు. ఐసే బహోత్ హే జో ఫాల్తూ ధ్యాన్ మే జాతే హే, క్యా క్యా బోల్తే హే, ఉన్ పర్ విశ్వాస్ నహీ కర్నా. అలా కొందరు ఇలా ధ్యానంలో వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఏదైనా చెప్తూ ఉంటారు, నేను ఇది చూశాను అది చూశాను, వీళ్ళ గురించి ఈ విషయము ఆ విషయమని ఏదో ఫాల్తూ మాటలు మాట్లాడతారు. బాబా అంటున్నారు, ఆ మాటలు అసలు మీరు వినకండి, విశ్వాసం చేయకండి. జ్ఞానతో బాబాకి మురళీ మే మిల్తా రహతా హే. ఎంత స్పష్టంగా అర్థం చేస్తున్నారు, నేను సందేశం తీసుకొస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా, ఇవన్నీ విషయాలలో మీరు విశ్వాసం చేయకండి. క్లియర్ చెప్తున్నారు బాబా, జ్ఞానం యొక్క సోర్స్ ఏంటిది, మురళి. బాబా మురళిలోనే జ్ఞానం అనేది చెప్తారు. బాబ్ ఖబర్దార్ కర్తే రహతే హే, బాబా పిల్లలకు అప్రమత్తం చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ విషయాలన్నీ మురళిలో బాబా అందుకోసం అర్థం చేయిస్తారు పిల్లలకు. ఇంకా మూడో విషయము, పిల్లల యొక్క స్థితి ఎలా చేంజ్ అవుతుంటుంది, రోజంతట్లో గంట గంటకు చేంజ్ అవుతుంటుంది అని అర్థం చేస్తూ బాబా అన్నారు, చూడండి మీ స్మృతి యొక్క చాట్ ఎలా ఉంది అని అర్థం చేస్తున్నారన్నమాట బాబా. అయితే బాబా అంటున్నారు, ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేసేది ఉంది. కోయి కో దేఖో అభి ఫస్ట్ క్లాస్ అవస్థ హే, ఖుషీసే కామ్ కర్తే హే, ఘంటే కే బాద్ క్రోధ కా భూత్ ఆ జాతా హే. కొందరిని చూస్తే ఇప్పుడు సంతోషంలో పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు, గంట తర్వాత చూస్తే మూడ్ ఆఫ్ అయి ఉంది లేక కోపంలో ఉన్నారు అలా కనబడుతుంటారు. ఫిర్ స్మృతి ఆతీ హే ఏ తో హమ్నే భూల్ కి ఫిర్ సుధర్ జాతే హే, అరే మరి తప్పు చేశాంగా స్వయాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉంటారు. ఘడీ ఘడీకే ఘడియాల్ బాబా పాస్ బహోత్ హే. అయితే ఇలా ఘడియా ఘడియా స్థితి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా స్థితి చేంజ్ అయ్యే వాళ్ళను బాబా ఘడీ ఘడీకే ఘడియాల్ అంటున్నాడనమాట. అలా స్థితి చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, ఇటువంటి పిల్లలు ఎంతోమందిని నేను చూస్తూ ఉంటాను. అభి దేఖో బా బడే మీఠే బాబా కహేంగే, ఎసే బచ్చో పర్తో కుర్బాన్ జాం, ఘంటేకే బాద్ ఫిర్ కోయిన కోయి బాత్ మే బిగడ్ పడితే. ఎప్పుడు చూస్తే ఎంత మంచిగా వ్యవహరిస్తారంటే బాబా కనిపిస్తుంది, వీళ్ళపై నేను ఎప్పుడు బలిహారం అవ్వాలి, కానీ గంట తర్వాతనే చూస్తే కోపం వస్తూ ఉంటుంది. మరి ఇలా స్థితి కింద మీద అవుతుంటే ఉన్నత స్థితికి చేరగలమా, కాదు. అందుకోసం ఏకర స్థితిలో ఉండడానికి అభ్యాసం చేయడం అవసరం. ఇంకో విషయం ఈరోజు ఏం అర్థం చేయించారు బాబా, ఈ ఈశ్వరీయ సభ ఉంది, ఈ ఈశ్వరీయ సభలో ఎటువంటి మర్యాదల్లో ఉండడం అవసరం అనేది అర్థం చేయిస్తూ బాబా అన్నారు. ఇస ఈశ్వరీయ సభాక కాయదా హే, జిన్హే జ్ఞాన్ రత్నం కా కదర్ హే, కభీ ఉబాసీ ఆది నహీ లేతే హే, ఉన్హే ఆగే ఆగే బేఠనా చాహియే. అయితే ఈ ఈశ్వరీయ సభ యొక్క నియమము ఏంటా, నియమము ఎవరికైతే జ్ఞానరత్నాల పట్ల చాలా గౌరవం ఉంది, చాలా ప్రీతి ఉంది, చాలా ఇష్టం, అటువంటి వాళ్ళు
ముందు కూర్చోవాలి. ఎవరికైతే ఆవులు ఇంతలు వస్తూ ఉంటాయి. రెండోది కోయి కోయి బచ్చే బాప్కే సామ్నే బేటే భీ జుట్కా ఖాతే హే. కొనికి పాటలు తీసుకుంటున్న పిల్లలు ఇటువంటి వాళ్ళు బాబా అంటున్నారు వాళ్ళు ముందు కూర్చోకూడదు. ఈశ్వరీయ సభ యొక్క ఇది నియమము. అందుకోసం మనం చూస్తుంటాం కదా బాప్దాదా మిలనంలో ఫస్ట్ లైన్లలో ఎవరు కూర్చుంటారు? అందరు దాదీలు కూర్చుంటారు, పెద్ద అన్నయ్యలు కూర్చుంటారు. ఎందుకంటే అంత గౌరవము, అంత రెస్పెక్టు, అంత డెప్త్లో బాబా జ్ఞానం అర్థం చేసుకున్న వాళ్ళు కూర్చుంటే బాబా కూడా చెప్పడంలో ఇంకా మజా వస్తుంది కదా. అందుకోసము ఈరోజు బాబా ఇవన్నీ విషయాలు అర్థం చేయించారు. ఈ సంబంధాలన్నీ, కర్మబంధనాలన్నీ తొలగించుకోవాలి, కర్మాతీత స్థితికి చేరాలి. ఏ పని అయినా జరగాలంటే ఏం చెప్పారు బాబా? యోగాభ్యాసం అనేది చాలా కావాలి. ఎటువంటి గ్రహచారం కూడా తొలగించుకోవాలంటే దాని కూడా ఏం కావాలి? యోగాభ్యాసం కావాలి. ధ్యానము జ్ఞానం కన్నా గొప్పదేది? యోగం అని చెప్పడం జరిగింది. మరి మురళి వినేటప్పుడు కూడా ఎలా వినాలి? కునికి పాటలు రాకూడదు, ఆవలింతలు తీసుకోకూడదు. ఇవన్నీ విషయాలు ఈరోజు పిల్లలకు బాబా అర్థం చేయించడం జరిగింది. ఓం శాంతి.